హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్, స్పాన్సర్డ్ బై ఈజీ సినిమా అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. షేర్ మార్కెట్లో చాలామంది చేసే అతిపెద్ద తప్పు మీరు కూడా చేసి ఉంటారు. ఆ తప్పు ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, మనము ఓ 20,000 రూపాయలతో షేర్ మార్కెట్లో ట్రేడింగ్ స్టార్ట్ చేసామనుకోండి, ఎస్పెషల్లీ మీరు ఆప్షన్స్లోకే దిగి ఉంటారు, ఆప్షన్స్లోనే ఈ తప్పులు జరుగుతాయి ఎక్కువగా. ఓ 20,000 రూపాయలతో దిగినప్పుడు ఏంటంటే, స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. అరే, 20,000 రూపాయలకే 3,000 5,000 సంపాదిస్తే, ఓ 100,000 పెడితే, లేదంటే 2,00,000 పెడితే రోజుకు 10,000 20,000 సంపాదించవచ్చు కదా అనే టాస్క్తో చాలామంది ఏం చేస్తారంటే బడ్జెట్లు పెంచేస్తారు. ఉన్న సేవింగ్స్ అన్నీ తీసుకొచ్చేసి బడ్జెట్లు పెంచుతారు, 100,000 2,00,000 3,00,000 5,00,000. అక్కడి నుంచే మీ దారుణమైన పరిస్థితి స్టార్ట్ అవుతుంది. సో 20,000 పెట్టినప్పుడు 2,000 3,000 వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిన మీరు 100,000 రూపాయలు పెట్టగానే మీకు 5,000 10,000 కూడా కనిపిస్తుంటుంది. ఇంకొంచెం ఆగితే అసలు మీరు ఆ ట్రేడ్ ఎందుకు చేస్తున్నారో మీకు కూడా తెలియదు. తెలియకుండా ట్రేడ్లు చేసే ప్రాసెస్లోనే ఇవన్నీ జరుగుతాయి. సో రైట్, ఎంట్రీ తీసుకున్నారు, పెట్టేశారు, 5,000 10,000 కనిపిస్తుంది, 15,000 కనిపిస్తుంది. సో డబ్బులు ఇంత బాగా వస్తున్నాయని చెప్పేసి 100,000 ఇంకా డంప్ చేసి మీరు మీ డీమ్యాట్ అకౌంట్ని హోరెత్తిస్తూ ఉంటారు. ఆల్ ఆఫ్ షడన్ మీరు చేస్తున్న ట్రేడ్ మైనస్ అయితే, ఓ 10,000 మైనస్ 20,000 మైనస్ అయితే, ఆ లాస్ని మీరు యాక్సెప్ట్ చేయరు. ఎమోషన్స్ దారుణంగా డామినేట్ చేస్తుంటాయి షేర్ మార్కెట్లో. ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల ఆ ఎమోషన్స్ మీకు కంట్రోల్ ఉండవు. మీరు ఏ ప్లానింగ్లోనే ఉండొచ్చు, ఎంత పెద్ద ప్లానింగ్లో ఉన్నా కూడా పెద్ద అమౌంట్ల దగ్గర దానికి ఎక్స్పీరియన్స్ కావాలి. సో స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు ఈ తప్పులు చేసేస్తారు. కానీ ఏవి కంట్రోల్లో ఉండవు ఎమోషన్స్. ఎలా పడితే అలా ట్రేడ్లు చేయడం, ఒక చిన్న అమౌంట్ మీకు ప్రాఫిట్ రాగానే ఏం చేస్తారంటే, స్టార్టింగ్ స్టేజ్లో మీరు అది యాక్సెప్ట్ చేయరు, కానీ పెద్ద అమౌంట్ రావాలనే ఆలోచనలో ఉంటారు. అది మైనస్కి వెళ్ళినప్పుడు ఇంకా మైనస్ని కూడా యాక్సెప్ట్ చేయరు. అటు చిన్న అమౌంట్లు ప్రాఫిట్లు వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయరు. ఇట్లా పెద్ద అమౌంట్లు మైనస్లోకి వెళ్ళినా, ఒక రకమైన స్టేజ్లో మైనస్కి వెళ్ళినా కూడా, 10,000 20,000 మైనస్లోకి వెళ్ళినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఇంకా స్టాప్ లాస్ని తీసి పడేస్తారు, అకౌంట్ వదిలేస్తారు. ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే ఒక దారుణమైన భయంకరమైన మీరు ఎక్స్పెక్ట్ చేయని లాస్లో కూర్చుంటారు. సో అలాంటి సిచ్యువేషన్లోనే మీరు కోలుకోలేని దెబ్బ అంటారు, అది భయంకరమైన దెబ్బ. సో ఆ 2,00,000 3,00,000 పోయినప్పుడు ఏం చేస్తారంటే, ఇంకా అప్పటికి మీ పరిస్థితులు బాగానే ఉంటాయి, దాంతో వదిలేరు. ఇంకా మనిషి మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఆ 3,00,000 మీరు రీసెట్ చేసుకోవడానికి, కాపాడుకోవడానికి, మరలా దాన్ని రికవరీ చేసుకోవడానికి ఇక ఎక్కడెక్కడో ఉన్న డబ్బులని తీసుకొచ్చి మీ అకౌంట్లోకి డంప్ చేస్తారు. లాట్ సైజ్ విపరీతంగా పెంచేస్తారు, బడ్జెట్ విపరీతంగా పెరుగుతుంది, లాట్ సైజ్ విపరీతంగా పెంచేస్తారు. మీకు 30,000 40,000 కనిపిస్తున్నా కూడా ఆనదు, ఎందుకంటే మీకు పోయింది 3,00,000. అప్పటికప్పుడు షార్ట్ టర్మ్లో ఆ డబ్బులన్నీ వచ్చేయాలని అనుకుంటారు, రానే రావు. ఎందుకంటే ఎమోషన్స్ విపరీతంగా డామినేట్ చేస్తూ ఉంటాయి. ఒక 30,000 బుక్ చేసుకున్నారనుకో, కాసేపటి తర్వాత ఇంకా పెద్ద క్యాండిల్ మీ వైపు వెళ్ళిపోయింటుంది, అర్రే ఉండి ఉంటే 60,000 70,000 వచ్చేది అని చెప్పేసి ఆలోచనలో ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ ట్రేడ్కి సిచ్యువేషన్స్ ఏం చేస్తారంటే, అప్పటి కూడా 10,000 15,000 కనిపిస్తుంటుంది, లేదు ఈసారి గట్టిగా ఆగాలి, పోయినసారే మిస్ అయ్యామని చెప్పేసి అనుకుంటారు. ఈసారి 10,000 15,000 ప్లస్లో ఉన్నది కాస్త 10,000 మైనస్లోకి వెళ్ళిపోతుంది. రైట్, మళ్ళీ అగైన్ అకౌంట్ వదిలేయడమే. కర్మ గాలి ఆ రోజు రివర్స్లో మీకు ట్రెండ్, మార్కెట్ ట్రెండ్ అయిందనుకోండి, సర్వనాశనం, ఒక్కటేసారి మొత్తం అకౌంట్ క్లోజ్, 4,00,000 5,00,000 అవుట్. ఇది 3,00,000, అది 5,00,000, కలిపితే 8,00,000. దీన్ని రికవరీ చేసుకోవడానికి ఇక మొత్తం మీకున్న సోర్స్ అన్నింటినీ యూజ్ చేస్తారు. వడ్డీలకు వడ్డీలు తీసుకురావడం, అప్పులు తీసుకురావడం, చిట్లే తీయడం, లేకపోతే చాలా ప్యాషన్గా అందరూ ఇమ్మీడియట్ పడేది ఏంటంటే బ్యాంకులు లోన్లు తీసేసుకుంటారు, క్రెడిట్ కార్డులు గీకేస్తారు, గోల్డ్ లోన్లు పెట్టేస్తారు, ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా తీసుకెళ్ళి తాకట్టు పెట్టేస్తారు, ఇవన్నీ చేసి మరలా అకౌంట్లోకి వేస్తారు. అప్పుడేమైనా నేర్చుకొని చేస్తామా ప్రొఫెషనల్ కంటే, లేదు.
మొత్తం లాట్ సైజ్ ఎలా పెంచుతారంటే మీ అకౌంట్ హోర్ ఎత్తిపోద్ది. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా సేమ్ పరిస్థితి, ఎమోషన్స్ డామినేషన్, భయంకరమైన సిచ్యువేషన్స్లో ట్రేడ్స్ తీసుకుంటుంటారు. ఎంత డేంజర్ జోన్లో ట్రేడ్స్ తీసుకుంటారంటే అంత దారుణంగా తీసుకుంటారు. మీకు ట్రేడ్స్ తీసుకున్న నుంచి టెన్షన్ 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 టెన్షన్, మార్కెట్ మీ వైపు వస్తుందా రాదా, వస్తుందా రాదా. ఆ రోజు నాకు తెలిసి ఒక చీకటి అధ్యాయం అనుకోవచ్చు మీ లైఫ్లో. కరెక్ట్గా ఇంతకుముందు 2 రోజులు 3 రోజులు పట్టేది మీ అకౌంట్ వాష్అవుట్ అవ్వడానికి, కానీ ఈసారి కరెక్ట్గా గంటలో మీ అకౌంట్ వాష్అవుట్ అయిపోద్ది. ఎందుకంటే ఎవ్వరూ తీసుకోలేని లాట్ సైజ్ తీసుకుంటారు, ఎవరూ పెట్టుబడులు పెట్టలేనంత పెట్టుబడి పెట్టేసి అలా చూస్తూ ఉంటారంతే, స్టాప్ లాస్ కూడా పెట్టకుండా. ఒక్కసారిగా ఆ రోజు మీ టైం బాగలేకపోతే కరెక్ట్గా గంటలో మీ అకౌంట్ వాష్అవుట్ అయిపోద్ది. కట్ చేస్తే 15 లక్షలు 20 లక్షలు మైనస్లో కూర్చుంటారు. అక్కడి నుంచి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. అప్పులు తెచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా, వడ్డీల కోసం పీకు తింటూ ఉంటారు. లోన్లకు ఈఎంఐలు కట్టాలి, క్రెడిట్ కార్డులు గీకేశారు, ఫోన్ల మీద ఫోన్లు వస్తుంటాయి. సో ఇంట్లో ఆడోళ్ళకి తెలియకుండా ఇంట్లో గోల్డ్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టారు. వాళ్ళకు ఆ పేరెంట ఈ పేరెంట అంటూ ఇంట్లో ప్రెజర్. పొరపాటున ఇంత మీరు మైనస్లోకి వెళ్ళారనుకుంటే ఇంట్లో మీకు శివతాండవమే ఉంటుంది. భయంకరమైన నర్వస్ హ్యాంగ్ ఓవర్, నరాలు చిట్లిపోతూ ఉంటాయి. ఇంత దారుణమైన పరిస్థితి ఒక ట్రేడర్కి ఉంటుంది. ఎందువల్ల వస్తుంది ఇదంతా? పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టడం, లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టడం. పోయింది రికవరీ చేసుకోవాలి, పోయింది రాబట్టుకోవాలనే తాపత్రయంలో మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడం. ప్రతి ట్రేడర్ ఆల్మోస్ట్ మీరు చూస్తున్న వాళ్ళలో, నష్టపోయిన వాళ్ళలో మీరు చేసింది ఇదే ఉంటుంది. డబ్బులు సంపాదించాలంటే ఈ పద్ధతి కరెక్ట్ కానే కాదు. లక్షల పెట్టుబడులు ఎప్పుడూ పెట్టద్దు. అతి చిన్న పెట్టుబడితో ఇది సాధ్యం. మీ సమస్యను సొల్యూషన్, మీకు మీ సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్ అతి చిన్న పెట్టుబడి. ఓ చిన్న టిక్. ఇక అప్పులు చేయొద్దు, ఇక మళ్ళీ బయటకు తీసుకురావడం వద్దు. ప్రెజర్స్ ఉన్నాయి, జరిగింది జరిగిపోయింది, గతం కథ. ఇప్పుడైనా మీ జీవితాన్ని రీసెట్ చేసుకోండి. అతి చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేయండి. షేర్ మార్కెట్లో గమ్మత్తు ఏంటంటే అతి చిన్న పెట్టుబడులే అతిపెద్ద సంపాదనగా క్రియేట్ అవుతాయి. కాంపౌండింగ్ మెథడ్ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ పెద్ద పెట్టుబడులు పెట్టరు. చిన్న చిన్న పెట్టుబడులను చాలా పెద్ద లాభాలుగా క్రియేట్ చేస్తారు. సో ఆ ప్రాసెస్లో డిజైన్ చేసిందే 99 కోటీశ్వరుడు. కేవలం మీ అకౌంట్లో 5,000 రూపాయలు పెట్టుకొని స్టార్ట్ చేసే ఈ జర్నీ ఒక అద్భుతమైన జర్నీ. సో మరలా మీ లైఫ్ స్టైల్ని, మీ జీవితాన్ని రీసెట్ చేసుకోవాలనుకుంటే మెల్లమెల్లగా 99 కోటీశ్వరుడు జర్నీలో అడుగులు పెట్టండి. 99 కోటీశ్వరుడు ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ని మారుస్తుంది. కోట్లు సంపాదిస్తామో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా లక్షలు సంపాదించే దిశగా మనం అడుగులు వేస్తాం. సో ఇప్పటికే ఆల్మోస్ట్ ఇప్పుడు 5th మంత్ రన్ అవుతుంది 99 కోటీశ్వరుడు. 5th మంత్లో మనము 16,000 రూపాయలు ప్రాఫిట్ దిశగా కంటిన్యూగా మనము ముందుకు వెళ్తూ దూసుకుపోతున్న 99 కోటీశ్వరుడిని మీరు చూస్తున్నారు. ప్రతిరోజు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అతి చిన్న పెట్టుబడి పెట్టండి, రిస్క్ తీసుకోవద్దు. తీసుకున్న రిస్క్ ఎలాగో తీసుకున్నారని వదిలేయండి. ఇప్పుడు రిస్క్ తీసుకోవద్దు, తక్కువ పెట్టుబడితో అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, 99 కోటీశ్వరుడు ఫస్ట్ గుడ్డిగా ఎంటర్ అవ్వద్దు. ఫస్ట్ 99 పే చేసుకుని డీటెయిల్స్ తీసుకోండి. 1 అవర్ స్పెషల్ వీడియో వస్తుంది. సో ఆ వీడియో అంతా చూసుకున్న తర్వాత ఈ జర్నీ ఒక అద్భుతమైన జర్నీ అని మీకు అనిపిస్తేనే మెయిన్ టీమ్స్లోకి ఎంటర్ కావడానికి ప్లాన్ చేసుకోండి. సో ఫస్ట్ 99 పే చేసుకునేసి డీటెయిల్స్ తీసుకోండి. దాని తర్వాత మెయిన్ టీమ్స్లోకి ఎలా ఎంటర్ కావాలని మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది. ఫాలో అవ్వండి. 2 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి మెయిన్ టీమ్స్లో ఎంటర్ కావడానికి. ఒకటి, మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ మంత్లీ 999 రెన్యువల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఈ జర్నీలో కంటిన్యూ అవ్వడం ఒక పద్ధతి. లేదు, ఆల్రెడీ మీకు నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి అనుకుంటే మీకు నచ్చిన అకౌంట్లో ట్రేడ్ చేసుకుంటూ మంత్లీ 1999 రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళడం సెకండ్ ఆప్షన్. ఈ 2 ఆప్షన్స్లో మీకు నచ్చిన ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి లక్షలకు లక్షల పెట్టుబడులు వద్దు. అతి చిన్న పెట్టుబడులతో మనం అద్భుతాలు క్రియేట్ చేద్దాం.
సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, రిస్క్ తీసుకోకుండా రీజనబుల్ రిస్క్తో మనము 99 కోటేశ్వరంలో ట్రావెల్ అవుదాం. మీకు సపోర్ట్ చేయడానికి, మీకు గైడ్ చేయడానికి ఎప్పుడూ నేను అందుబాటులో ఉంటాను. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, 99 కోటేశ్వరకి ఎంటర్ కావాలనుకుంటే 99 ఎలా పే చేసుకోవాలి, డీటెయిల్స్ తీసుకోవడానికి ఎలా పే చేసుకోవాలనేది ఇమ్మీడియట్ కేవైఎస్ వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433 ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో 99 కోటేశ్వరుడు డీటెయిల్స్ అని చెప్పేసి మెసేజ్ చేస్తే 99 ఎలా పే చేసుకోవాలో మీకు గైడ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ఆ 1 అవర్ స్పెషల్ వీడియో ఆటోమేటిక్గా మీరు స్క్రీన్ షాట్ పంపగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అది చూసుకోండి. చూసిన తర్వాత మెయిన్ టీమ్స్లోకి ఎంటర్ అయిపోతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య.